రామన్పేట మండలం కోనాపూర్ పెద్దతాండాలో బంజారా సోదరులు నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ మా మాతల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శేరి సుభాష్ రెడ్డి గారికి కోనాపూర్ పెద్దతాండా లంబాడా నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. సేవాలాల్ మహారాజ్ జగదంబా మాతలను ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ గారి చేత తాండా నాయకులు ప్రత్యేక పూజలు గావించారు. అనంతరం ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ లంబాడా సోదరులు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తూ సేవాలాల్ మహారాజ్ జగదంబా మాతల విగ్రహాలు ప్రతిష్ఠించడం ఆనందదాయకమన్నారు. తాండాకు వచ్చే రోడ్డు ప్రయాణ యోగ్యంగా లేదని, దాని మరమ్మతుల గురించి జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ లంబాడా సోదరులు ఏదైనా సామూహిక కార్యక్రమం చేయడానికి ఇబ్బందిగా ఉందని, దానికోసం కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం 10 లక్షల రూపాయల నిధులను తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి కేటాయిస్తానని ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీతో పాటు నిజాంపేట జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, రామాయణపేట ఎంపీపీ బిక్షపతి, స్థానిక సర్పంచ్ చంద్రకళ, ఇమ్మాన్యుయల్ ముద్రాజ్ సంఘ రాష్ట్ర కార్యదర్శి పుట్టి అక్షయ్, నార్లాపూర్ ఎంపీటీసీ రాజిరెడ్డి, సర్పంచులు నరసింహారెడ్డి, నాగరాజు, శివప్రసాదరావు, రాజాసింగ్, గోపాల్ నాయక్, మాజీ పిఏసీఎస్ చైర్మన్ దేశెట్టిలింగం, ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు గురుకుల శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు కోనాపూర్ భూమిరెడ్డి, బొమ్మన స్వామి, శ్రీను, జాల పోచయ్య, తాడెం శ్రీకాంత్, జీపీ స్వామి, మెట్టు శివ, బాబు, యువ నాయకులు సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మనం ఎన్నో రకాల ఈ కార్యక్రమంలో ఎన్నో రకాల తప్పులు చేసుకుంటూ పోతున్న క్రమంలో మనము భగవంతుని స్మరించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ విషయంలో మీరు అందరూ కూడా ముందున్నందుకు ధన్యవాదాలు. అలాగే నేను ఇప్పటికీ కాన్స్టిట్యూషన్లో ఇంచుమించు 40 ఈ సేవా కావచ్చు లేదా జరిగింది. అందుకే నాకు చాలా సంతోషం ఉంది. మీరు అందరూ కూడా ఒక క్రమశిక్షణలో ఏదైతే కార్యక్రమం చేస్తుందో మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ మీ గ్రామం సంబంధించి వర్షాలు చెప్పడం జరిగింది. ఈ జస్ట్ 700 మీటర్ల ఉంది కానీ వర్షాకాలం వస్తే రామాయణపేట పోవాలంటే అత్యంత ఘోరంగా ఉంది. రోడ్డు ఈ రోజు నుంచి కూడా ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పడం జరిగింది. నేను ఇప్పుడే ఆ రోడ్లో చూశాను. ఖచ్చితంగా అధికారంలో మీకు ఆ శుభవార్త వచ్చి ఆ రోడ్డు చాలా ఘోరంగా ఉంది. ఖచ్చితంగా అతి త్వరలో కలెక్టర్ గారితో ఉన్నతాధికారులతో మాట్లాడి తొందరలోనే ఇది మంజూరు చేయిస్తారు. ఇక్కడ వీళ్లకు ఒక మంచి యూనిటీ తోటి అందరూ కలిసి కార్యక్రమం ఏదైతే చేసుకుంటున్నారో దానికి సంబంధించి ముందు ఇక్కడ ఏ ఫంక్షన్ చేసుకోవాలన్నా ఒక 10 లక్షల రూపాయలు ఒక షెడ్ వేసుకుంటేందుకు కూడా మంజూరు చేస్తున్నాను. ఖచ్చితంగా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి. దాని విషయంలో కూడా మీ అందరి వెంబడి ఉంటారని ఈ అమ్మవారి సాక్షిగా మీ అందరికీ మాట ఇస్తున్నాను.